हाई अंडी हेलो वेलकम बैक टू मै चैनल इवा नैन बैठ रोड सैड दी पाव भाजी ने इंटे तैयार चूपो सो दाखी मुझे मन पोटाटो टोमाटो क्यारे कटी टोमाटोस పెద్దవైతేనేమో రెండు చిన్నవైతే మూడు తీసుకోవాలి పొటాటోస్ రెండు క్యారెట్స్ రెండు తీసుకున్నాను నేను సో ఇలా కట్ చేసుకున్న వాటిని మనము ప్రెజర్ కుక్కర్లోకి వేసుకోవాలి సో చూడండి ఈ విధంగా చాప్ చేసుకున్న వాటిని వేసుకోవాలి సో వీటినైతే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా మనం ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అన్నప్పుడు ఇది చేయొచ్చు ఈవినింగ్ స్నాక్గా సో ఈ విధంగా మనము పీసెస్ అన్ని ప్రెజర్ కుక్కర్లో వేసుకున్న తర్వాత దీంట్లో మనము వాటర్ పోసుకోవాలి సో వాటర్ ఎంత పోసుకోవాలి ఎంత క్వాంటిటీలో పోసుకోవాలి అంటే ఆ వేసిన పీసెస్ అనేవి మునగాలన్నమాట ఆ ముక్కలు అనేవి మునిగేదాకా వాటర్ పోసుకోవాలి సో ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత నేను అది వేయడం మర్చిపోయాను లిడ్ పెట్టిన తర్వాత గుర్తొచ్చింది సో దీంట్లో మనము పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి ఇవి నానబెట్టుకోవాలి మనము సో ఇలా నానబెట్టుకున్న వాటిని వేసేసి లిడ్ పెట్టుకొని ఒక 5 to 4 whistles దాకా రానివ్వాలి సో చూడండి ఇక్కడైతే విజిల్స్ వచ్చిని సో విజిల్ వచ్చిన మట్ల తీయకూడదు ప్రెజర్ పోవాలి మనకి సో ఆ ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసాం కదా సో చూడండి ఆ విధంగా వచ్చింది అలా మనము తీసిన తర్వాత స్మాష్ చేసుకోవాలి మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు లేదంటే పప్పు గుద్దితో చేసుకోవచ్చు అండ్ తర్వాత మనము ఒక బాండీ తీసుకొని దాంట్లో మనము నెయ్యి ఆయిల్ వేసుకోవాలి అవి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత దాంట్లో మనం సన్నగా తరుక్కున్న ఆనియన్ క్యాప్సికం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి సో అవి కొంచెం మగ్గాలి మనకి ఆనియన్ అండ్ క్యాప్సికం సో చూడండి ఇక్కడ వేస్తున్నాను ఆనియన్ అండ్ క్యాప్సికం ఆ విధంగా వేసుకోవాలి సో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనం ఈ చేసే ప్రాసెస్ అంతా మనకు ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత త్వరగా అయిపోతుంది అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాకలా స్మాష్ చేసుకున్నాం కదా సో దాన్ని మనము దీంట్లోకి వేసుకొని ఒకసారి కలిపుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి సో మరీ ఎక్కువ పోయకూడదు సో చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉండేదాకా పోయాలి సో తర్వాత మనము ధనియాల జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటే పావుబాజీ పౌడర్ ఉంటే అదనే వేసుకోవచ్చు నా దగ్గర పావుబాజీ పౌడర్ ఉంది అది వేసుకున్నాను అండ్ దీంట్లో కొంచెం కారం అండ్ స్పైసీకి తగినట్లు కారం అండ్ ఉప్పు టేస్ట్కి తగినట్లు ఆమ్చూర్ పౌడర్ నేను పులిహోర కూడా చేసాను దీంతో మనకి బయట దొరుకుతుంది లేదనే ఇంట్లో అయినా చేసుకోవచ్చు దీన్ని మనం సో ఆమ్చూర్ పౌడర్ కొంచెం 1 teaspoon సో ఇవన్నీ మనం తినేదాన్ని బట్టే వేసుకోవాలి చక్కగా వేసుకొని వాటిని కలిపుకోవాలి సో చూడండి ఇప్పుడే మనకి అది ఉడుకుతుంది సో బబ్లింగ్ వస్తుంది చూసారు కదా మనకి సో అది మనకి కొంచెం థిక్గా ఉండాలి ఈ లోపల మనము పావు భాజీ కోసం బన్స్ తీసుకోవాలి సో ఈ బన్స్ అనేవి మనకి బయటనే దొరుకుతాయి లేదంటే ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు సో ఇలా బేకరీస్లో దొరుకుతాయి సో వీటిని మనము 2 halves కట్ చేసుకోవాలి సో ఈ విధంగా 2 halves కట్ చేసుకోవాలి చూడండి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి అది బాజీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో మనము ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకొని దాంట్లో మనం కొంచెం కారం ఉప్పు చల్లుకోవాలి సో చల్లుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దాంట్లో మనం బన్స్ పెట్టి లైట్గా రోస్ట్ చేసుకోవాలి సో చూడండి రోస్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బాజీ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని లైట్గా దాని మీద అప్లై చేయాలి సో రెండింటి మీద అప్లై చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే చాలా యమ్మీగా ఉంటుంది అండ్ దీంట్లోకి మనము లెమన్ ఒకటి ఆనియన్ పీసెస్గా కట్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్